అనపర్తి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా అనపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడినిగా ఒకరి పేరును సూచించాలని కోరారు. రాజమహేంద్రం పార్లమెంటు తెలుగు యువత కమిటీ కార్యవర్గ సభ్యులుగా అనపర్తి నియోజకవర్గం నుంచి నలుగురు పేర్లు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యక్షులుగా సభ్యుల సత్యనారాయణ రెడ్డి, అధికార ప్రతినిధిగా అద్దంకి సందీప్, కార్యనిర్వాహక కార్యదర్శిగా తణుకు శ్రీధర్, కార్యదర్శిగా కాకర్ల అశోక్ పేర్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయాలని నల్లమిల్లి కోరారు. టీడీపీ బలోపేతానికి యువత ముఖ్య పాత్ర పోషించాలని, టీడీపీ స్థాపించినప్పటి నుంచి యువతకు ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. ఇవాళ మన పార్టీ గతంలో జిల్లా కమిటీలని ఏర్పాటు చేసింది. ఆ జిల్లా కమిటీల నుంచి ఇవాళ పార్లమెంట్ని జిల్లాగా మార్చాలని వైఎస్ఆర్ ప్రతిపాదించిన తర్వాత మనం కూడా పార్లమెంట్ కమిటీలు వేసుకోవడం జరిగింది. అటు వైఎస్ఆర్ పార్టీ కూడా పార్లమెంట్ కమిటీలు వేసింది, అదేవిధంగా బీజేపీ కూడా పార్లమెంట్ కమిటీలు వేసింది. ఆ పార్లమెంట్ కమిటీల్లో యువతకు కూడా పార్లమెంటు స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి ఇప్పటికే మనం కొంతమంది నాయకులు మన నియోజకవర్గం నుంచి ప్రతిపాదించాం. దానిలో భాగంగా నియోజకవర్గం అనుబంధ సంఘాలు కూడా కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మహిళ వేసాం, రైతు వేసాం, ఇప్పుడు యువత వేసుకోవాలి. దానికి సంబంధించి మీరు ఒక మంచి వ్యక్తిని సూచన చేస్తారు అనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని కొద్దిగా ఇంపార్టెంట్ నాయకులందరినీ రమ్మడం జరిగింది. కొంతమంది వచ్చారు, కొంతమందికి వేరే వేరే కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో సంప్రదించి ఒక మంచి వ్యక్తిని మన నియోజకవర్గం యువత అధ్యక్షుడిగా నియమించడానికి సూచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకోవాలి. ఇవాళ యువత పాత్ర చాలా కీలకం రాజకీయంలో. 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అప్పుడు మరి మా తండ్రి గారు మూలాడి గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, రేమ రామకృష్ణుడు గారు కానీ, చిక్కాల రామారావు గారు కానీ వీళ్ళందరూ మొదటి బ్యాచ్. వీళ్ళందరూ ఆ రోజు యువకులు. ఇవాళ వాళ్ళకి 38 సంవత్సరాలు అయ్యేపాటికి వాళ్ళంతా 70+లోకి వచ్చారు. ఇప్పుడు ఆ తరం మారి మళ్ళీ నూతన తరం పగ్గాలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. మరి మొదటి నుంచి కూడా ఎంఎల్ రామకృష్ణుడు గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపుగా 1 సంవత్సరాల క్రితమే ఆయన మహా